తమ్ముడు అవును మొన్న కలిసినండి మణికొండల అందుకే లేట్ అయింది అనే మన कल्याण गारु दाम गार मुझे कैमरा ओके राइट सर सर जॉइन फाइनेंशियल स्ट्रांग उन्नवालू मुंदुकोच्चि चेयडम अनेदि वेरु अंटे एमी लेकपोयिना संकल्पं गट्टिगा उंटे एदैना साधिंचोच्चु अंटारु कदा अलांटि संकल्पंतो मुंदुकेल्तुन्ना मा किरण్ की ఎప్పుడు నేను చెప్తాను ఆ బ్లెస్సింగ్స్ అండ్ నా సపోర్ట్ ఉంటుందని ఇలాంటి కార్యక్రమాలు ఆయన ఎన్నో ఎన్నో జరిపారు ఎక్కడ ఎవరికి చెప్పుకోరు యాక్చువల్ మా గ్రూప్ లో నాకు తెలిసి చాలా మందికి ఆయన సొంతంగా వెళ్లి అక్కడ నుంచొని వాళ్ళకి సహాయం అందిస్తారు పర్సనల్ గా వెళ్లి నిజంగా వాళ్ళకి అవసరం కాదా ఏం అవసరం ఇంకేం చేయగలను అని చాలా మందికి ఆయన సహాయం చేశారు ఈ రోజు ఈ కార్యక్రమం అంటే ఫస్ట్ టైం ఆయన ఇంత అంటే ఇలాంటి కార్యక్రమం చేశారు 10 మందికి తెలియాలి ఇంకా 10 మంది ముందుకు రావాలి ఆయనతో 10 మంది అంటే అందరూ చేస్తున్నారు ఇంకా 10 మంది ముందుకు వస్తే ఇలాంటి ఒక మనిషి ఇంకెన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తారు మీ ఎవరైతే తెలిసి తెలియక ఇండైరెక్ట్ ఇండైరెక్ట్ గా ఆయన సపోర్ట్ చేస్తూ ఉన్నారు ప్రపంచానికి మదర్ తెరిసా భారతదేశానికి మహాత్మా గాంధీ మా సినిమా ఇండస్ట్రీకి కాదంబర్ కిరణ్ అతను మామూలు నటుడైన తెర వెనుక పెద్ద హీరో అతను లేచిన దగ్గర నుంచి ఎదుటోళ్ళకి ఎంత ఉపయోగం చేయాలి తప్ప ఇంకోటి తెలియని అవసరమైతే ఆయన వేషానికి కూడా టైం అడిగి ఆ సేవ చేసి వస్తాడు అంత గొప్ప మనిషి ఆయనకి మనందరం సినిమా ఇండస్ట్రీ అందరం అన్ని రకాలుగా సహకరిద్దాం ఆయనకి ముందున్నాం వెనక్కి అది ఉండాల్సింది మనందరం ముందుండి ఆయనకి వీలంతరం చేద్దాం తర్వాత నా రిక్వెస్ట్ ఎందుకంటే కళ్యాణి నేను రిక్వెస్ట్ చేయవసరం లేదు నేను డిమాండ్ చేసే అధికారం ఉంది నా కళ్యాణి దగ్గర ప్రసన్న దగ్గర మనందరం కూడా మనోసైక ఫౌండేషన్ కళ్యాణ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తరపున వీలైనంత వరకు మనందరం అన్ని రకాలుగా ఎందుకంటే నువ్వు ప్రసన్న తలుచుకుంటే మా బోట్లో చాలా మంది ఉంటారు వాళ్ళకి వీలైనంత హెల్ప్ చేసి మనం ఇంకా చేద్దాం సినిమా ఇండస్ట్రీకి మనం సైతం మేము ఇప్పుడో ఒక నాలుగేల క్రితం కళ్యాణ్ మేమందరం అదేంటి మేము సైతం పెట్టుబడి చేసాము వైజాగ్ తుఫాన్ది దాంట్లో కాపీ కొట్టాడు మా కిరణ్ మనం సైతం పెట్టాడు బట్ ద ఇంటెన్షన్ ఈజ్ వెరీ ప్యూర్ ఫస్ట్లో నేను కొంచెం ఏదో అనుకున్నా కానీ మనోడు ఏదో కావాలని చేస్తున్నాడు ఇమేజ్ కోసం అని చెప్పి అనుకున్నాను కానీ బట్ యూనో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం చాలా ప్యూర్గా అండ్ చాలా సిన్సియర్గా చేస్తున్నాడు చాలామందికి మా చేయాలని ఉంటుంది కానీ ఆ ముందుకొచ్చి చేసే తెగింపు ధైర్యం ఉండదు అట్లాంటిది హి షోన్ ఆల్ దోస్ క్వాలిటీస్ అండ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇవాళ వరకు కూడా తన చేసిన ఇవన్నీ కూడా పంపిస్తుంటాడు రియలీ వెరీ అప్రిషియబుల్ అండ్ అతను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మనం పుట్టినప్పుడు దేహాన్ని సంతరించుకుంటాం మనం వెళ్ళిపోయేటప్పుడు దేవుడి దగ్గరికి వెళతాము అంటాం అందువల్ల
ఈ దేహానికి దేవుడికి మధ్య దేశం ఉంది అని మరిచిపోకండి అని ఆయన చెప్తాడు అన్నమాట. అటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని గ్రహించిన వ్యక్తి కాదంబరి కిరణ్ గారు. అంటే ఈ దేశం కోసం మనం ఏం చేయగలము అన్న ఉద్దేశాలతో ఆయన ఈ కార్యక్రమాలు చేపట్టడం, ముఖ్యంగా ఈరోజు ఉచిత అంబులెన్స్ సేవ, ఇది నా రెండవ కార్యక్రమం కాదంబరి కిరణ్ గారు పెట్టిన కార్యక్రమాలు. మొదటిది చిత్రపురి ఆ దగ్గర అక్కడ కడుతున్న కార్మికులందరికీ కూడా ఆ రోజు మెడికల్ టెస్టులు అవి చేయించడం జరిగింది, దానికి కూడా నేను హాజరవడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు నా రెండవ కార్యక్రమం. ఇటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇందాక కళ్యాణ్ గారు చెప్పారు, ఇటువంటివి ఇంకా పెద్దగా అవ్వాలి, గొప్పగా అవ్వాలి. మీరు ఎప్పుడో వందల సంవత్సరాలు చరిత్ర ఉన్న లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ తీసుకుంటే అవి కూడా ఇలాగే మొదలయ్యాయి. ఒక కొద్దిమంది వ్యక్తులు కలిసి చేసిన సేవలతో ఈరోజు వంద సంవత్సరాలైనా కూడా ఆ సంస్థలు ఇంకా బలోపేతంగా వెళుతున్నాయి. అదే రీతిలో మనం సైతం ఈ కాదంబరి ఫౌండేషన్ కూడా ఎప్పుడు లయన్స్, రోటరీ గురించి మనం మాట్లాడుకోవడం కాదు, కొన్ని సంవత్సరాల తర్వాత మనం సైతం కాదంబరి ఫౌండేషన్ గురించి కూడా ప్రపంచం మాట్లాడుకోవాలి అన్నది నా అభిలాష. అంత దాన్ని చేయాల్సిన సత్తా, దానికి కావలసిన సహాయ సహకారాలు అందించే పెద్దలు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ సంస్థను ఆ స్థాయిలో చూసే అవకాశం మాకందరికీ కలుగుతుందని, మరి ఒకసారి ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాలతో సమాజాన్నంతా ముందుకు తీసుకెళ్తున్న కాదంబరి కిరణ్ గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మట్టి మనిషిగా ఎదుగుతూ వస్తున్న నేను మీ అందరి ఆశీస్సులతో సాటి మనిషికి సాయపడాలి అనే కోరికని జీవన గమ్యంగా ఎంచుకొని సాగుతూ ఉన్నాను. ఇందులో కారణం ఏదైనా కావచ్చు, 37 సంవత్సరాలుగా చలనచిత్ర పరిశ్రమలో నాకు తగలని దెబ్బలేదు, ఈ శరీరం గాయాలమయం, కానీ మనసు వరకు ఆ గాయాన్ని తీసుకెళ్లకుండా కంటి చివర మాత్రమే నీటిగా వదిల్చుకొని ఆశయాన్ని సుస్థిరపరచుకొని సాటి పేదవాడికి సాయం చేయటానికి ఇవన్నీ లక్ష్యపెట్టవలసిన పని లేదు అని వదిలేసి ఈరోజు మీ అందరి దయ వల్ల మనం సైతం అనే ఒక దీంతో బ్యానర్తో సాగుతూ అలాంటిది ఈ మనం సైతానికి నేను ఐశ్వర్యవంతుడిగా ఏదో చేద్దామని అలా భగవంతుడు నాకు రెండు అరచేతులు ఇచ్చాడు. రోడ్డు మీద అడుక్కుని వచ్చైనా సరే అవసరార్థులను ఆదుకుందాం, వాళ్ళ కళ్ళల్లో తృప్తిని ధైర్యాన్ని పెంచుదాం, మనం సైతం అనే వ్యవస్థ వాళ్ళ కోసమే బతుకుంది అని బతికినంత వరకు బతికేలా, గర్వంగా బతికేలా, ధైర్యంగా బతికేలా సాటి మనిషిని కాపాడుకుందాం అనే నినాదంతో సాగాను. అలా సాగుతున్నప్పుడు ఎందరో నాకు సహాయం చేసిన పెద్దలు ఉన్నారు. ఈరోజు ఈ కరోనా మహమ్మారితో అవసరార్థులు, పేదలు ఎంతోమంది మందులు లేక హాస్పిటల్లో బెడ్స్ దొరకక చనిపోవడం కూడా నేను చూడటం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో నా స్నేహితుడు నాకు స్వయాన తమ్ముడు లాంటి హీరో శివాజీ ఒకరోజు, అన్నయ్య మీరు చేసే పనులు నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, ప్రస్తుతం అయితే సినిమాలు అది అయితే తగ్గించున్నాను, బట్ అర్జెంటుగా ఒక 500 రూపాయలు మీకు పంపిస్తున్నాను, మీరు ఏమైనా సరే చేయండి అన్నయ్య అంటే, ఎస్ అతని పేరుతో ఇలా చేస్తే బాగుంటుందని అనిపించి అవసరార్థులకి ఉచితంగా సేవలు అందించాలి అనే ఉద్దేశంతో ఒక అంబులెన్స్ని అతను ఇచ్చిన డబ్బులతో పాటు మనం సైతం నుంచి కూడా డబ్బు పోగు చేసి ఈరోజు అంబులెన్స్ సర్వీస్ మొదలుపెట్టాం. నా చుట్టూరు ఉన్న అవసరార్థులకి అందుబాటులోకి ఉచిత సేవలు అందించడానికి అందుబాటులో ఉంచడానికి నా సోదరుడు రుద్రరాజు రమేష్, మరి మెయింటెనెన్స్ ఎట్లా, మనము జీరోలో ఉన్నాం గత 10 నెలలుగా అని అంటే ఆయన అన్నాడు 10 మంది లిస్ట్ రాసుకుందాం, నెలకు 2000-3000 వేసుకుని ఆ జీతానికి ఆ డీజిల్కి కూడా మనం చేద్దాం, ఆ లిస్టులో ఉన్న వాళ్ళనే మనం అడుగుదాం అని అన్నాడు. నాకు చాలా ధైర్యం వచ్చింది, ఎస్ మనం ఏదైనా సరే చేయగలం ఇలాగా, ఎందుకంటే ఒక దీన్ని మెయింటైన్ చేయడానికి కూడా చాలా ప్రయాసం ఉంటుంది, లోపల అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తున్నాం, చేసే ఆక్సిజన్ సిలిండర్ దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి లోపల, ఏసీ
అలాగే అన్ని రకాల ఒక పేషెంట్ కి ఏదైతే అర్జెన్సీ ఉంటుందో అన్ని రకాల ప్రాణం కాపాడుకోవడానికి ఇన్ని చేయొచ్చు అన్ని సదుపాయాలతోటి రెడీ చేసాం అతి తొందరలో అది అవసరార్థులకి అందుబాటులో ఉంచడం జరుగుతుంది ప్రొసీజర్స్ అన్ని కంప్లీట్ చేసుకొని నంబర్స్ అవన్నీ తీసుకొని సో దీంతో పాటు నాకున్న జీవన గమ్యం నా లక్ష్యం ప్రస్తుతానికి నా ముందున్న ఏకైక గోల్ సఫర్య వి కేర్ ఫర్ అన్కేర్ అంటే మనుషులను కేర్లెస్ గా వదిలేస్తాం జీవితాంతం తన కోసం తన వారసుల కోసం ఐశ్వర్యాన్ని సంపాదించి 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 ఆ సంపాదన ఆరాటంలో తన ఆరోగ్యాన్ని కూడా ఆలక్ష్యం చేసుకొని మట్టి మంచంలో శాశ్వతంగా నిద్రపోయే ముందు జవసత్వాలు ఉడిగి నీరసించిపోయే ప్రాణులకు ఎంత డబ్బున్నా తను సంపాదించింది అయినప్పటికీ అతని మీద అది ఖర్చు పెట్టడానికి చాలా తక్కువ మంది ఇష్టపడతారన్న నగ్న సత్యం ఎరిగిన వాళ్ళు వాళ్ళని ఆదుకోవడానికి ఒక ఫామ్ హౌస్ లాగా ఒక తోటలాగా ఒక వాటర్ లేక్ లాగా చేసి ఒక వాకింగ్ ట్రాక్ లాగా చేసి చుట్టూరా ఆ ఎత్తంతా కూడా ఒక గ్లాస్ రూమ్స్ లాగా చేసి ఒక తోట మధ్యలో ఆ పక్షులు ఆ ప్రకృతి ఆ నీళ్లు ఆ మనుషులు అన్ని చూస్తూ చనిపోయే వరకు బతికేలాగా చేద్దాం బతుకున్నంత వరకు బతికేలా చేద్దామని నా ఆరాటం ఆ వ్యవస్థ పేరు సఫర్య వి కేర్ ఫర్ అన్కేర్డ్ అనేది మనం సైతంలో ఒక ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ కలని సాకారం చేసుకోవడానికి నా టీం అందరితోటి మా మనం సైతం కుటుంబంతో మనం సైతాన్ని నిరంతరం ఆదరిస్తూ రూపాయి దగ్గర నుంచి డబ్బు విరాళాలుగా అందిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తికి ఈ మనం సైతం విజయాన్ని అంకితం చేస్తూ ఈరోజు ఈ అంబులెన్స్ సర్వీసెస్ అనేది మనం సైతం బిడ్డ మరొక మెట్టు అధిగమించినట్లుగా ఆశిస్తూ అనుకుంటూ అభిలషిస్తూ ఈ మెట్టు విజయానికి మరొక మెట్టుగా ఉండి మరింత మందికి సేవా కార్యక్రమాలు అందించాలని అలా చేయడానికి నాకు ఆదరిస్తున్న పెద్దలందరికీ నన్ను నమ్మి నాతో నడుస్తున్న నా టీం ప్రతి ఒక్కరికి ఈ విజయాన్ని మనసా వాచ కర్మేణ అంకితమిస్తూ ఆ భగవంతుడు రోజువారీగా నన్ను పెంచుతూనే పైకి ఉన్నతుని చేస్తూ ఉన్నాడు అందువల్ల రెండో చెయ్యి పూర్తిగా విపారిస్తే ఒక్కొక్క ఫింగర్ నుంచి లక్షలాది మంది పేదలు పైకొచ్చి ధైర్యంగా నిలబడతారు అని విశ్వసిస్తూ ఒక్కొక్కసారి అనిపిస్తుంది కిరణ్ని మేము సో లాంగ్ చూస్తుంటే మాకు తెలిసిన కిరణేనా అని అనిపిస్తుంది తన పడే తపన చూస్తే నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఎంత తపన పడుతూ ఉంటాడంటే ఓకే అందరం డబ్బులు ఇస్తాం కరోనా టైంలో తను బియ్యం బ్యాగులు మోసుకుంటూ వాళ్ళ ఇంటికి తనకు కుటుంబం ఉందని కూడా మర్చిపోయి వాళ్ళ ఇంటి కింద సెల్లార కింద ఎంతమంది వస్తున్నారు వెళ్తున్నారు అంటే అప్పుడు డోర్ తీసే సాహసం కూడా ఎవరు చేయట్లే ఆ టైంలో తను తన ఇంటిని ఒక దీని కింద మార్చేశాడు ప్రతిది తన భుజాల మీద మోసుకుంటూ బియ్యం బస్తాలు మోసుకుని పప్పులు బస్తాలు మోసుకుని తను చేసిన సేవ కరోనా టైంలో ఎప్పటికీ ఎవరూ మర్చిపోలేరు అలాగే నువ్వేదైతే కలగంటున్నావో అది ఖచ్చితంగా నెరవేరు తీరుతుంది అది మాత్రం 100% ఆ కళని ఖచ్చితంగా తీరుతుంది అది ఎంత తొందరలో తీరుతుందో నాకు తెలియదు కానీ తీరుతుంది గ్రేట్ గ్రేట్ ఎఫర్ట్ అలాగే జేడి లక్షణాన్ని గురించి మాట్లాడారు ఎప్పుడైనా నేను చూస్తూ ఉంటాను జనం కూడా చూడండి మీరు ఎప్పుడైనా లోగా ఫీల్ అయినప్పుడు లక్ష్మీనాన్ గారిది ఒక్క వీడియో ఏదైనా కానివ్వండి అది ఏదైనా ఒక్కటి మీరు చూస్తే మళ్ళీ మీలో ఒక ధైర్యం స్టార్ట్ అవుతుంది ఆయన వొకాబులరీ కావచ్చు ఆయన మాట్లాడే విధానం కావచ్చు అది అర్థమయ్యేలా చెప్పడం కావచ్చు ఒక గొప్ప జ్ఞాని ఆయన
आयन तो स्टेज पंचुकोवडम चाला आनंदंगा उंदि। ఫస్ట్ వీక్ సనాగాని లేకపోతే మీ టీం ఆ టీం కుదరటం అనేది నీ అదృష్టం। చాలామంది చాలా చాలా అంటుంటారు ఏదో పేరు కొరకు చేసిన పక్కనోడికి సహాయపడటం అనేది మనసులో ఉండాలి। గుడ్నే వేరేగా రాదు, డబ్బు ఉండొచ్చు, చాలా ఇన్సిడెంట్లు కోయిన్సైడ్ అవుతుంటాయి। కిరణ్ ఏదో ఒక ఇచ్చేసి ఫోటో నా బెట్టడంతోనే అనే అలాగా ప్రాబ్లం ఉంది, మేము ఏదో డబ్బులు అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తాం, అకౌంట్ నెంబర్ పంపమంటాం, కానీ ఆ స్పాట్లోకి వెళ్ళలేనటువంటిది, వెళ్ళం ఎక్కడో ఉంటాం, అలాంటి ఇన్సిడెంట్లు చాలా ఇన్సిడెంట్లు। ఈరోజు అంటే ఒక్కొరొక్కరు మనకు కావాలి। ఈరోజు అక్కడ ఒక మూడు విగ్రహాలు ఉన్నాయి, వాళ్ళు ఈరోజు మనకి ఆ రోజు చేశారు కాబట్టి ఈరోజు మనం ఇక్కడ వేదికేసుకొని మన ఇది అని మన సినిమా ఫ్యామిలీ పర్టికులర్గా అందరికీ చాలా చులకన, అంటే మనకి ఫ్యాన్స్ ఉంటారు, స్టార్స్కి ఒక ఇమేజ్ ఉంటుంది, కానీ సినిమా వాళ్ళు అనేది ఒక చులకన, కనీసం మనలో స్ట్రగుల్ పడేవాళ్ళు చాలా ఎక్కువ మంది, వాళ్ళందరికీ ఎక్కువ లీడ్ చేసి చేస్తున్నాం। దాన్ని ఏ విధంగా నిన్నేదో పొగట్టడం కాదు, దేవుడిని శక్తి ఇవ్వాలి, ఆయురారోగ్యాలు ఇవ్వాలి, ఇస్తే 10,000 మంది హ్యాపీగా ఉంటారు నీ వల్ల, నీ ఒక్కడి వల్ల, అది ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను।